हाय हेलो फ्रेंड्स, वेलकम टू ऑल इन वन चैनल। इंटर अर्हत तो 1207 स्टेनोग्राफर पोस्ट लेते पड़न जरिगिंदी। फी एंत अर्हत एंटी अनेदी तेलुसुकुंदाम। इक्कड चूसुकुन्नट्लयिते स्टाफ सेलेक्शन कमीशन अयिते ई नोटिफिकेशन नि रिलीज चेयडम जरिगिंदी। स्टेनोग्राफर ग्रेड सी अंड ग्रेड डी पोस्ट लेते रिलीज चेयडम जरिगिंदी। स्टेनोग्राफर ग्रेड सी पोस्टलु 93, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులు వచ్చేసి 1114 ఉన్నాయి. మొత్తంగా 1207 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ స్టార్ట్ డేట్ అనేది చూసుకున్నట్టయితే 2nd August 2023 నుంచి 23rd August 2023 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్ ఉంటే మాత్రం 24th August అండ్ 25th August అనేది చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ అనేది 1st అక్టోబర్ నెలలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ఆఫ్లైన్ అయితే ఉండదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అదే గ్రేడ్ సి పోస్టులకు అయితే మ్యాక్సిమంగా 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. గ్రేడ్ సికి వచ్చేసి 2 August 1993 బిఫోర్ పుట్టిన వాళ్ళైతే అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. అలాగే గ్రేడ్ డి పోస్టులకు వచ్చేసి 1996 2nd August బిఫోర్ పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మనకు ఒక్కొక్క క్యాస్ట్ని బట్టి ఒక్కొక్క విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్ రిజర్వ్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఆర్ ఇంటర్ ఈక్వలెంట్ ఏదున్నా ఓకే, యాక్సెప్టబుల్. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆర్ అండ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీ అనేది లేదు. అదర్ క్యాస్ట్కి అయితే 100 రూపాయలు ఫీ ఉన్నది. ఏ విధంగానైనా పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్, ఎనీథింగ్. ముందుగా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా అన్నీ కేర్ఫుల్గా కరెక్ట్లే ఏదైతే అడుగుతాడో దానికి తగ్గట్టుగా అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకైతే అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి తరువుగా. ఇక్కడ వచ్చేసి ఫోటో 50 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ 20 KB బిలో ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత చివరిలో మనకు డిక్లరేషన్ అయితే వస్తుంది. ఆ డిక్లరేషన్లో ఆ ఇచ్చిన ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసి ప్రివ్యూ అని కొడితే మనకు ఆ తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే చూసుకో అని చెప్తుంది, లేదా సబ్మిట్ అని క్లిక్ చేస్తే మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చివరిలో మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్కులు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టు ఏంటంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంటాయి. ప్రతి 3 తప్పులకు 1 మార్క్స్ తీసేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.